నమస్కారం. అమృతధార ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఎపిసోడ్ లాగానే ఈ ఎపిసోడ్లో కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చింది అమృతధార కార్యక్రమం. మరి ఆల్రెడీ మనం ఎన్నో ఎపిసోడ్లో రాజయోగం యొక్క విధి విధానం గురించి, అసలు రాజయోగాన్ని ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి, రాజయోగం ద్వారా మనకు వచ్చే లాభాలేంటి, మరి రాజయోగం ద్వారా ఎన్నో ప్రయోజనాలు జరిగాయి, మరి అదేవిధంగా ఎన్నో ప్రయోగనాలను కూడా తయారు చేశారు, మరి ఆ ప్రయోగాల వల్ల వచ్చిన లాభాలేంటి, ఇవన్నీ మనం బీకే శివలీలక్కీ ద్వారా ఆల్రెడీ తెలుసుకున్నాం. మరి బీకే శివలీలక్కీ గారు ప్రతి ఒక్కరికి సుపరిచితులే. వారు చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి పారవశ్యంతో భగవంతుని పైన నమ్మకం పెట్టుకొని వారి జీవితాన్ని భగవంతునికి అంకితం చేసి గత 20 సంవత్సరాలుగా ఈ రాజయోగాన్ని అభ్యసిస్తూ ఎంతోమందికి వారి సేవలు అందిస్తూ ఎంతోమందిని వారి సమానంగా తయారు చేసి ఒక ఉదాహరణ మూర్తిగా నిలిచారు అన్నది అతిశయోక్తి కాదు. మరి మరొకసారి మన స్టూడియోకి విచ్చేశారు. మరి ఈరోజు కూడా అసలు మెడిటేషన్ ద్వారా మనకు వచ్చే లాభాలేంటి, దానిలో ఉండే కొన్ని సందేహాలేంటి, వాటికి సమాధానాలేంటి మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు బీకే శివలీలక్కీ గారు. మరి వీటి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. మరి శివలీలక్కీ గారు, మీరు ఆల్రెడీ ఎన్నో ఎపిసోడ్లో రాజయోగం గురించి మాకు తెలియని ఎన్నో విషయాల్ని చాలా చక్కగా క్లియర్గా క్లారిటీగా అర్థం చేయించారు. మరి మా అందరికీ చాలా బాగా అర్థమైంది. మేము కూడా ఆ ప్రయత్నాన్ని మొదలు పెడుతూ ఉన్నాము. అయితే ఇసలీ రాజయోగానికి ఒక మంచి ఉదాహరణతో మాకు దాన్ని ఇంకొంచెం క్లుప్తంగా తెలియచేయగలరా? ఇప్పుడు రాజయోగం ఎప్పుడైతే మనం అభ్యాసం చేస్తుంటామో, ముఖ్యంగా రాజయోగం అంటేనే పరమాత్మతో ప్రేమతో కూడిన సంబంధం అని మనం తెలుసుకున్నాము. అయితే మనకి వేదాల్లో, శాస్త్రాల్లో, ఉపనిషద్దుల్లో కొన్ని శ్లోకాలు, కొన్ని మంత్రాలు, వీటి ఆధారంగా మనం వాటిని పదే పదే గుర్తించుకుంటూ ఉంటే, ఉచ్చరిస్తూ ఉంటే మనం భగవంతునికి దగ్గర అవుతాము అని ఒక మన పెద్దలు నేర్పించినటువంటి పద్ధతి. ఆ పద్ధతిలో ఉన్నాం కానీ ఒక్క శ్లోకం యొక్క అర్థం తెలియదు, శాస్త్రాల్లో రాసినటువంటి ఒక్క సందర్భం కోసం కూడా భావంతో కూడినటువంటి అర్థము తెలియదు. వాళ్ళు చెప్పారు, మనం వాడుకుంటూ వస్తున్నాం, వాళ్ళు అన్నారు, మనం నేర్చుకుంటూ వస్తున్నాం. శ్లోకాలు కొన్ని కంఠస్థమైతే చేసాం గట్టిగానే, కానీ ప్రతి శ్లోకం యొక్క అర్థం, భావార్థం, యథార్థం తెలియదు. అప్పుడు మనము ముఖ్యంగా చెప్పాలి అంటే మెడిటేషన్ అంటేనే పరమాత్మని గుర్తు చేయడం. పరమాత్మ కోసమే సరైన పరిచయం లేనప్పుడు, ఆయనతో స్నేహం లేనప్పుడు గుర్తు చేయడం కూడా కష్టమైపోతుంది. ఒక చిన్న ఉదాహరణతో నేను మీకు విషయాన్ని క్లియర్గా అర్థం చేస్తాను. రాజయోగం అంటే ఏంటి? ఒక గొర్రె కాపరి ఒక నది తీరంలో కూర్చొని ప్రతిరోజు కూడా గొర్రెని అడవిలో మేత కోసం పంపించి కృష్ణుడితో ప్రేమతో పాటలు పాడుతూ కృష్ణుడితో రోజు మాట్లాడేవారు. కృష్ణుడు అతనికి రోజు కనిపించేవారు. కృష్ణుడు అంటే ప్రాణం, ప్రేమ. ఇది ఇలాగా చాలా కాలం నడుస్తుంది. ఒకనొక రోజు ఒక బ్రాహ్మణుడు ఆ దారి మధ్యలో వెళ్తూ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అంటే, నాకు రోజు కృష్ణుడు కనిపిస్తున్నాడు, ఆయనతో నేను చాలా ప్రేమగా మాట్లాడుతున్నాను, ఆయన కూడా నాకు సమాధానం చెప్తున్నారు, మేమిద్దరం స్నేహితుల్లాగా ఉంటాము అని తనకు కలిగినటువంటి స్నేహము, ప్రేమ, అన్ని భావాలన్నీ, భగవంతుని మీద ఉన్న భావాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. బ్రాహ్మణుడు వేదాలు, శాస్త్రాలు, ఉపనిషద్దులు చదివినటువంటి మంచి పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి. వారంటారు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, అపచారం అపచారము, భగవంతునితో అలాగా మాట్లాడతారేంటి, భగవంతుడు అలా కనబడతారేంటి, ఎక్కడైనా భగవంతుడు స్నేహితుడు అవుతాడా, నువ్వు అలాగ చెయ్యొద్దు, ఇప్పటి నుంచి నువ్వు అపచారం చేస్తున్నావు, నేను ఈ లైన్ నీకు నేర్పిస్తున్నాను, ఈ శ్లోకాన్ని ఇలాగే చదువుతూ ఉండు, అప్పుడు నువ్వు ఆయనతో కరెక్ట్గా జోడించబడి ఉంటావు, నువ్వు ఆయనకి చేరువు అవుతావు, ఆయన సాక్షాత్కారం మళ్ళీ నీకు అవుతుంది అని. సరే, ఈ గొర్రె కాపరి ఆ విషయాన్ని తెలుసుకొని నేర్చుకుని, తప్పు చేశానేమో ఇంతకాలం నిజమే అని అది పట్టుకొని, పాపం చాలా కంఠస్థం చేసి చేసి నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. అతనిలో ముందు కనిపించినటువంటి కృష్ణుడు అతనికి కనిపించట్లేదు. కృష్ణుడితో ఇదివరకు ఎలాగైతే మాట్లాడుకుంటున్నాడో అతను ఈ విధంగా మాట్లాడలేక భావన కూడా మిస్ అయిపోయింది, స్నేహం మిస్ అయిపోయింది. గుర్తుందల్లా ఒక్క శ్లోకం మాత్రమే, అది కూడా కష్టంగా నేర్చుకుని. సంవత్సరం అయిన తర్వాత ఒకరోజు మళ్ళీ ఆ పండితుడు, ఆ బ్రాహ్మణుడు అదే దారిలో వెళ్తూ ఉంటే, అయ్యా మీరు ఇలా చెప్పారు, నేను ఆ రోజు నుంచి నాకు కృష్ణుడు సాక్షాత్కారమే కనిపించట్లేదు, అనుభవమే అవ్వటం లేదు అని చెప్పి చాలా బాధపడతారు.
ఆ సమయంలో ఇదంతా ఒక కథ. ఆ సమయంలో డైరెక్ట్గా కృష్ణుడే సాక్షాత్కారం అయ్యి బ్రాహ్మణుడికి అర్థం చేయించాలని, ఇంతకాలము నా భక్తుడు ఎంతో ప్రేమగా నాతో సరదాగా సంతోషంగా మాట్లాడుతూ ఎంతో స్నేహంతో మాట్లాడుతూ ఉంటే మా మధ్యన చాలా మంచి సంబంధం ఉంది, నువ్వు వచ్చి కొత్త పద్ధతి శ్లోకం మంత్రం అని చెప్పేసి తనని తికమక పరిచావు, నాకు ఈ భక్తుడికితో నాకున్న సంబంధం ఏదైతే ఉందో ఇది స్నేహంతో కూడిన సంబంధం, ఈ భక్తుడికి నాకు మధ్యన మంచి పరిచయం ఉంది కాబట్టి తిను నా నుంచి ప్రాప్తి పొందుతూ ఉన్నాడు అని కృష్ణుడే చెప్పాల్సి వచ్చింది బ్రాహ్మణుడికి. బ్రాహ్మణుడికి అంటే వినడానికి ఇది కథ, కానీ రాజయోగంలో కూడా జరిగేది అదే అన్నమాట. అంటే ఏదో తెలియని ఒక కొన్ని పదాలని పట్టుకొని వాటిని కంఠస్థం చేయడం, రిపీట్ చేయడం, వాటి గురించి ఆలోచించడం కాదు, ఇక్కడ భావాలతో కూడినటువంటి సంభాషణ. పరమాత్మ ఒక శక్తి, ఆత్మ ఒక శక్తి. సో పరమాత్మ ఆత్మ మధ్య జరిగేటువంటి ఒక ప్రేమతో కూడినటువంటి సంభాషణ. ఓకే, చాలా చక్కని ఉదాహరణతో అర్థం చేయించారు. ఎందుకంటే ఈ డౌట్ చాలా ప్రేక్షకులకి మాకు కూడా ఉంది. అంటే భగవంతుని గుర్తు చేయాలి అంటే ఏమైనా శ్లోకాలు తెలియాలా, లేకపోతే రాజయోగం చేయాలి అంటే పర్టికులర్గా ఏమైనా కొన్ని నేర్చుకోవాలా అనే ఆలోచన మాలో కూడా తొలగింది. అయితే చాలా చక్కగా వివరించారు. మరి ఈ రాజయోగం చేసేటప్పుడు మీరు అన్నట్టు ఆల్రెడీ మీరు చెప్పారు విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అని. అయితే అసలు విజువలైజేషన్ ఎంతవరకు మనకు తోడ్పడుతుంది అంటారు ఈ రాజయోగంలో? అయితే మీరు మన యొక్క మనసు యొక్క శక్తిని ఎప్పుడైనా గమనించి ఉంటే, మీకు తెలియని దానికోసం నేను తెలియచేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కూడా మీ మనసు ఆ దాన్ని చూసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది, లీలగా ఒక రూపాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే మన మనసుకున్నటువంటి గొప్ప శక్తి ఏంటి అంటే వింటున్న దాన్ని వింటున్నట్టుగానే ఒక దృశ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, విజువలైజేషన్ అంటే మనం వింటున్న దాని అనుసారంగా దృశ్యంలోకి వెళ్ళిపోవడం అనమాట. ఓకే, దీన్ని దృశ్య రూపకల్పన అంటారు. కొంతమంది కన్ఫ్యూజన్ ఏముంది అంటే ఇమాజినేషన్కి విజువలైజేషన్కి రెండు ఒకటే అనుకుంటారు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని అదే అడగబోతున్నాను. అంటే చాలామంది ఈ విజువలైజేషన్ ఏదైతే ఉందో దీన్ని పక్కన పెట్టి ఇమాజినేషన్ విజువలైజేషన్ రెండు ఒకటేనా అనే సందేహం మా అందరిలో ఉంది. అయితే రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఇమాజినేషన్ అంటే ఒక కల్పన, ఒక ఊహ, లేని దాన్ని ఊహించుకోవడం ఇమాజినేషన్. ఇమాజినేషన్ ఇప్పుడు సాగరం మధ్యలో తాజ్మహల్ అది ఊహ కూడా అందదు, అంటే అది ఇమాజినేషన్ అయ్యింది. ఓకే, ఉన్నదాన్ని ఫీల్ అవ్వడం. సాగరం చూస్తున్నాం, సాగరం యొక్క అలలు వస్తున్నాయి, ఆ అలలు మనల్ని స్పర్శిస్తున్నాయి, ఆ స్పర్శించేసరికి మనం చల్లదనాన్ని ఆహ్లాదాన్ని అనుభవం చేస్తున్నాం. ఇది కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది, ఇది విజువలైజేషన్. అంటే ఉన్నదాన్ని అనుభూతి చెందడం ఏదైతే ఉందో అది విజువలైజేషన్, లేని దాన్ని ఊహించడం ఏదైతే ఉందో అది ఇమాజినేషన్. అంటే ఖచ్చితంగా మనం ఇమాజిన్ చేసుకుంటున్నాము అంటే అది లేనట్టే లెక్క చాలా సార్లు. ఓకే, మెడిటేషన్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే విజువలైజేషన్ అన్నమాట. ఇప్పుడు స్టెప్ 1 మెడిటేషన్లో స్వయాన్ని ఆత్మగా అనుకోవడం. ఇది ఆత్మ కనుబొమ్మల మధ్య ఉంది. ఎప్పుడైతే దీన్ని మనము ఆ జ్ఞానం తెలుసుకొని దాని అనుసారంగా మనం ఎప్పుడైతే విజువలైజేషన్ చేయడం మొదలు పెడతామో ఆ విజువలైజేషన్తో మనలో ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మనసుకి షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది, లాంగ్ టర్మ్ మెమరీ ఉంటుంది. బ్రెయిన్లో మనం ఏ థాట్స్ అయితే చేస్తామో ఆ థాట్స్ విజువలైజేషన్లో అయితే లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మరి మెడిటేషన్ అంటే ఒక ప్రాసెస్ కదా, అది కంటిన్యూగా ఉండాల్సింది కదా. అయితే ఎప్పుడైతే మనము వాస్తవమైనటువంటి స్వరూపం, ఆత్మ ఒక జ్యోతి స్వరూపం, మెడిటేషన్లో స్టెప్ 1 అది, నేను ఆత్మ జ్యోతి స్వరూపాన్ని ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఆత్మ ఇక్కడ లేకపోతే ఇంకెక్కడ ఉన్నట్టు, ఇక్కడే ఉంది కాబట్టి ఉన్న ఆత్మని ఇక్కడ నేను ఫీల్ అవ్వడం ఏదైతే ఉందో అది విజువలైజేషన్ అవుతుంది. సో ఆ విజువలైజేషన్లో ఏమైపోతుంది అంటే ఈ థాట్ వెళ్ళిపోయి బ్రెయిన్లో లాంగ్ టర్మ్ మెమరీలో ఫీడ్ అవుతుంది. ఓకే, సో ప్రతిరోజు నేను ఎప్పుడైతే వ్యవహారంలోకి వస్తూ ఉంటానో నన్ను నేను ఒక దేహం అనుకోకుండా నేను ఒక కాన్స్టెంట్ ఎనర్జీ, ఒక శక్తిని, చైతన్య శక్తిని, ఒక ఎనర్జీ ఇక్కడ ఉన్నాను. ఈ ఎనర్జీయే మొత్తం చూస్తుంది, మాట్లాడుతుంది, వింటుంది, చేస్తుంది. నేను ఎదుటి వాళ్ళని కూడా అదే ఒక ఎనర్జీగానే చూస్తాను. సో అది నాకు ఎప్పుడైతే పూర్తిగా గుర్తుంటుందో నేను ఒక ఎనర్జీ, వారు ఒక ఎనర్జీ అన్నది, అప్పుడు రియల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం మొదలవుతుంది.
లేదు అంటే నేను ఒక దేహం అనుకోవడం మొదలు పెట్టాను, మిమ్మల్ని ఒక దేహం అనుకోనే చూస్తున్నాను. తప్పనిసరిగా ఈ దేహం దేహం అనుకోవడంలో చాలా తేడాలు ఉంటాయి. ఓకే, కులము, మతము, జాతి, పేరు, ప్రఖ్యాతి, హోదా, మంచి చెడు అన్నిట్లో. అప్పుడు మీరు కొన్నిట్లో నాకంటే ఎక్కువ ఉన్నారు అనుకోండి, నాకు తప్పనిసరిగా జెల్సి వస్తుంది. మీకంటే నేను కొన్నిట్లో ఎక్కువ ఉన్నాను అనుకోండి, తప్పనిసరిగా నాలో ఈగో వస్తుంది. సో దిస్ కాల్డ్ బాడీ కాన్షియస్. సో మెడిటేషన్ లో బాడీ కాన్షియస్ ని దూరం చేస్తాం. ఎవరిని చూసినా కూడా ఒక సోల్ గా, ఒక లైట్ గా ఫీల్ అవుతాం. అంటే రాజయోగం అనేది డెఫినెట్ గా విజువలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే నాలెడ్జ్ తెలుసుకుంటామో, మీకు ఇదివరకు సెషన్స్ లో చెప్పడం జరిగింది, మీరు ఆశ్రమాల్లో వచ్చినట్లయితే 7 డేస్ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. సో ఎవ్రీడే ఒక్కొక్క లెసన్ చెప్తాం. దాంట్లో చెప్పినప్పుడు ఫస్ట్ ఒక 30 నిమిషాలు నాలెడ్జ్ చెప్తాం. చెప్పిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లియర్ చేశాక ఒక 15 మినిట్స్ మెడిటేషన్ రూమ్ లో కూర్చోబెట్టి తెలుసుకున్న నాలెడ్జ్ అనుసారంగా విజువలైజేషన్ హెల్ప్ తీసుకోమని చెప్తామన్నమాట. సో ఫస్ట్ ఆ నాలెడ్జ్ యొక్క లోతుల్లోకి వెళ్ళి యాక్సెప్ట్ చేసి, యాక్సెప్ట్ చేశాక దాన్ని ఫీల్ అవ్వడము మొదలు పెడతామన్నమాట. సో ఆ ఫీల్ లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు డే మొత్తంలో ఖచ్చితంగా ఫీడ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం కర్మల్లోకి వచ్చినప్పుడు, ఆ విషయంతోనే కర్మక్షేత్రంలోకి వచ్చినప్పుడు మన మధ్యన ఒక రియల్ రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి చక్కగా మనం సుఖశాంతుల్ని, మన సంబంధాల్లో ఆ మాధుర్యాన్ని అనుభవం చేస్తాం. ఇలాగా మెడిటేషన్లో విజువలైజేషన్ యొక్క పార్ట్, మెయిన్ పార్ట్ ఉందన్నమాట. ఎందుకంటే మన మనసుకి ఒక అద్భుత శక్తి ఉంది. ఏదైతే అది చెప్పడం జరుగుతుందో అదే చూడడం మొదలు పెడుతుంది. చూసింది అంటే దానిని గురించి మళ్ళీ ఆలోచించడం మొదలు పెడుతుంది. సో ఇట్స్ ఎ ప్రాసెస్, ఇదొక చైన్ సిస్టమ్ అన్నమాట. ఒక ఆలోచన చేస్తే ఒక ఆలోచన అంటాం, ఒక గొలుసులో ఒక కుక్కెంతో సమానం. ఒక దానికోసం కంటిన్యూగా చేసే ఆలోచనలు ఏమంటాము అంటే ఆలోచన యొక్క ధోరణి, ఆలోచన సరళి, వృత్తి. సో మెడిటేషన్ లో మన యొక్క వృత్తి మారుతూ ఉంటుంది. ఆలోచనలు, ఆలోచనలతో పాటు వృత్తి, వృత్తితో పాటు దృష్టి, అంటే మాట, వ్యవహారం, అంటే కంప్లీట్ మెడిటేషన్తో మన జీవన శైలి మారుతుంది. సో మెడిటేషన్లో కూర్చున్నప్పుడు విజువలైజేషన్ మనకి బాగా ఉపయోగపడుతుంది. అయితే అక్కి గారు, ఇప్పుడు రాజయోగం నేర్చుకోవడానికి విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మాకు అర్థమైంది. అయితే అసలు ఈ రాజయోగంలో మనసు, బుద్ధి యొక్క పాత్ర ఉంటుందా? ఉంటే ఎంతవరకు ఉంటుంది? నిజం చెప్పాలి అంటే రాజయోగంలో ఉపయోగపడేటువంటి అత్యంత శక్తివంతమైన సాధనము మనసు. ఓకే, మనసు, దాంతోపాటు బుద్ధి. అయితే ఈ రెండింటి యొక్క ప్రక్రియనే మెడిటేషన్లో మనము ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు నేను మీకు ఒక ఇదివరకు విజువలైజేషన్ కోసం చెప్పడం జరిగింది. విజువలైజేషన్లో ఉపయోగపడే యొక్క గొప్ప పాత్ర మళ్ళీ మనసు, బుద్ధిది ఉంది. సో రాజయోగం అంటేనే మనసు, బుద్ధిని ఏకాగ్రం చేయడం. ఓకే, అంటే ఒక సంకల్పం తీసుకొని ఆ సంకల్పానికి అగ్రస్థానం ఇవ్వడం. ఓకే, ఇవ్వడం అంటే దాని గురించే ఆలోచించడం, దాని గురించే చూడడం, దాని గురించే అనుభూతి చెందడం. సో మనస్సుతో ఆలోచిస్తూ బుద్ధి రూపీ నేత్రంతో చూడడం అంటారు చూడండి. సో చూడడం జరుగుతుంది, ఆలోచించడము, బుద్ధి రూపీ నేత్రంతో చూడడము, చూసిన దాన్ని అదే విధంగా అనుభూతిలోకి చెందడం కోసము దానికి ఒక చక్కని దృశ్యాన్ని తయారు చేసుకోవడము, అంటే విజువలైజేషన్. ఇవన్నీ కూడా రాజయోగంలో భాగాలే. అంటే ఒకదానికొకటి లింక్ ఉంది. నేను మీకు ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్ గా ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేస్తాను. అంటే మెడిటేషన్ అంటే కేవలం కూర్చొని చేసేది కాదు, నడుస్తూ తిరుగుతూ కూడా ఎక్స్పీరియన్సెస్ చేసేది, కూర్చున్న సమయంలో కూడా అనుభూతి చెందుతూ ఉండేది. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్ చేస్తాను ఈ విషయాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనసు, బుద్ధి యొక్క పాత్ర ఏంటి అన్నది నేను మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. నేను ఉదాహరణకి మీ ఇల్లు ఎలా ఉంది చెప్పండి అని అడిగాను అనుకోండి, మీకు వెంటనే మీ ఇల్లు గుర్తొస్తుంది. సరే, నేను చెప్పడం, నేను అడుగుతానన్నమాట, మీ ఇంటిలోకి మీరు వెళ్తూ ప్రతి గది కోసము మీరు నాకు వర్ణించండి అని. చాలా ఈజీగా వర్ణించేస్తారు. మీరు వర్ణించేస్తారు, లెఫ్ట్ ఏ రూమ్ ఉంది, రైట్ ఏముంది, డైనింగ్ హాల్లో ఏముంది, కిచెన్లో ఏముంది. ఓకే, ఖచ్చితంగా క్లియర్ గా చెప్తారు, చెప్పగలరు కదా? చాలా క్లియర్. రైట్, మరి ఇక్కడే కూర్చున్నారు కదా, మరి మీ ఇంటికి ఎప్పుడు వెళ్ళారు మీరు? మరి మీరు ఎలాగ ఇవన్నీ అర్థం చేయించారు? ఎందుకంటే ఆల్రెడీ మన మనసులో మన ఫీడ్ అయ్యింది. ఓకే, ఫీడ్ అయిన దాన్ని మళ్ళీ నాకు మీరు ప్రజెంట్ చేస్తున్నారు.
ఇక్కడ ఫీడ్ అయింది ఓకే, అదొక సబ్జెక్ట్. కానీ మీరు వర్ణించేటప్పుడు రెండు శక్తులు ఇక్కడ ఉపయోగపడ్డాయి. ఒకటి, మనసుతో మీరు దాన్ని, బుద్ధితో మీరు దాన్ని చూస్తున్నారు, బుద్ధి రూపీ నేత్రం ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది. మనసు ఏం చేస్తుంది, దాన్ని వర్ణించడము మొదలు పెట్టింది. చూస్తున్నారు బుద్ధి రూపీ నేత్రంతో, మనసు దాన్ని వర్ణిస్తుంది. సో ఒక సమయంలో మీ మనసు బుద్ధి ఒక చోటనే ఉంది. ఓకే, అందుకని మీరు కరెక్ట్ గా మొత్తం సమాచారం ఇవ్వగలిగారు. ఇది ఏకాగ్రత శక్తి. సో ఆల్రెడీ నాకు మా ఇంటి గురించి తెలుసు కాబట్టి నేను చాలా ఈజీగా మనసు బుద్ధి యొక్క సాయంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. కరెక్ట్. ఓకే, అలాగే మెడిటేషన్లో మనం మర్చిపోయిన అనేక విషయాలను ఆధ్యాత్మిక జ్ఞానంలో అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మజ్ఞానం కావచ్చు, మనందరం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ లోకం నుంచి వచ్చాము, ఆ లోకం ఎలా ఉంటుంది, తర్వాత మనందరికీ తండ్రి అయిన పరమాత్మ యొక్క రూపం ఏంటి, వారి పరంజ్యోతి స్వరూపం, ఆ పరంజ్యోతి స్వరూపాన్ని ఎలాగ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీకు ఇంటి కోసం జ్ఞానం ఉంది కాబట్టి ఇంటి గురించి చెప్పిన వెంటనే మీ మనసు బుద్ధి అక్కడికి వెళ్ళింది, మీరు నాకు వర్ణించగలిగారు. అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఆత్మ పరమాత్మ మూడు లోకాలు సృష్టి మొదలు ఎలాగయ్యింది, ఎలా అంతమైంది, ఇది కాలచక్ర రహస్యం, ఈ ఆధ్యాత్మిక రహస్యాలన్నీ మీకు తెలియచేస్తే మీకు అర్థమైపోతుంది. మీకు అర్థమైపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతుంటారో లేదా వేరే వాళ్ళకి వర్ణించడం మొదలు పెడుతుంటారో అప్పుడు మనసు బుద్ధి మీకు సహాయం చేస్తాయి. అంటే ఆ సమయంలో మీరు శ్రేష్ఠ జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు, శ్రేష్ఠ సంకల్పాలు చేస్తూ ఉన్నారు, ఆ శ్రేష్ఠ సంకల్పంతో పాటు ఆ విషయం కోసమే జోడించబడి ఉన్నారు. జోడించబడి ఉన్నారు అంటేనే అర్థం అనమాట, మనసు ఆ సమయంలో, మనసు బుద్ధి ఆ సమయంలో శ్రేష్ఠ స్థితిలోకి వచ్చాయని అర్థం. ఇలా పదే పదే శ్రేష్ఠ స్థితిలోకి మన మనసు బుద్ధి వస్తూ ఉంటే మళ్ళీ సేమ్ అదే, ఆలోచనలు శ్రేష్టమైతే మాటలు శ్రేష్టం, మాటలు శ్రేష్టమైతే కర్మలు శ్రేష్టం. సో ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానంతో మనసు బుద్ధిని మెడిటేషన్లో ఎలా యూజ్ చేయాలో మీకు మెడిటేషన్ చేసే సమయంలో సిస్టర్స్ గైడ్ చేస్తారు. అప్పుడు విజువలైజేషన్ హెల్ప్ కూడా మళ్ళీ మీకు అందిస్తారు అన్నమాట. చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా అర్థం చేయించారు. అయితే మీరు అన్నట్టు రాజయోగం చేయాలి అంటే ముందుగా దాని గురించి మనం తెలుసుకోవాలి, మనసు బుద్ధిని ఏకాగ్రం చేయాలని చెప్పారు. అయితే కొన్నిసార్లు ఎలా అవుతుందంటే మనసు బుద్ధిని ఎప్పుడైనా మనం ఏకాగ్రం చేయాలి అనుకుంటే వెంటనే దాంతోపాటు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే నేను ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటాను కానీ ఆలోచనలు ఫ్లో వస్తూ ఉంటుంది. మరి అలాంటి సమయంలో ఈ ఆలోచనల్ని మనం ఎలా ఆపగలం? అయితే చాలామందికి మీరు చెప్తుంది ఒక కార్యం ప్రతి కూడా చెప్తూ ఉన్నారు, కాగా కొంతమంది మా దగ్గరకు వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రశ్న రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు. సిస్టర్ మీరు చెప్పారు ప్రాక్టీస్ ఇక్కడ చేస్తే బాగానే ఉంది కానీ ఇంటికి వెళ్ళేసరికి ఎలాగ కూర్చున్నాము, మళ్ళీ అన్ని ఆలోచనలు వచ్చేసాయి, కంట్రోల్ చేసుకోవడం కష్టమయ్యింది. ఎందుకంటే ఒకచోట మనం కూర్చున్నాం అంటే ఖచ్చితంగా మనసులో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి రాజయోగం చేసేటప్పుడు ఆ మనసుని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం? అయితే ఇప్పుడు ఇంతకాలము మనం మన మనసుకి కళ్ళెం లేని గుర్రం లాగా పూర్తిగా వదిలేసాము. ఈ వదిలేయడంతో దానికి మనసు అనేటువంటిది ఇట్స్ లైక్ ఏ వుండెడ్ బేబీ, గాయపడ్డ పసిపాప, దానికి ప్రతిరోజు ట్రీట్మెంట్ ఇస్తూనే ఉండాలి. అండ్ మనసు అనేటువంటిది ఒక పసిపాపతో కూడా సమానం, ఎలాగ మనం చెప్తుంటే అలాగ వినడానికి అలాగ చేయడానికి రెడీ అవుతుంది. సో మెడిటేషన్లో మనం కూర్చునే ముందు మనకి సిస్టర్స్ గైడెన్స్ ఇస్తారనమాట. సపోజ్ మీకు శాంతి కోసమే అనుభూతి చెందేది ఉంది, లేదా ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకునేది ఉంది, లేదా ఒక కార్యం కోసమే మీరు విజయం సాధించేది ఉంది, అలా స్పెసిఫిక్గా ఒక దాన్ని ఆధారంగా చేసుకొని మీరు మెడిటేషన్ చేయాలి అని మీరు కూర్చోవాలి అంటే సిస్టర్స్ మీకు దానికి అనుసారమైనటువంటి ఆలోచనలు ఎలా చేయాలో చెప్తారు. సో మెడిటేషన్లో ఏం ఆలోచించాలో చెప్తారు. కాగా రోజు మొత్తంలో కూడా ఆ విషయాన్ని మీరు ప్రాక్టికల్గా ఎక్కడెక్కడ ఎలా అప్లై చేయాలో కూడా చెప్తారు. సో అవి అప్లై చేయడం కనుక మీరు డే మొత్తం చేయలేదు, అదంతా మర్చిపోయారు అసలు సబ్జెక్టు, కానీ సాయంకాలం కూర్చొని నేను మెడిటేషన్ చేయాలి, నేను ఇప్పుడు పీస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి అలాగ కూర్చోగానే ఏవైతే అన్నెసెసరీ థాట్స్ ఉన్నాయో, వేస్ట్ థాట్స్ ఉన్నాయో ఉదయం నుంచే మనం వాటిని డిలీట్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఒకేసారి డిలీట్ చేయడానికి కష్టం, టైం పడుతుంది. కష్టం ఏం కాదు, టైం పడుతుంది. ఓకే, కానీ కొత్తగా అయ్యేసరికి నేనేమో మెడిటేషన్ చేస్తాను, పీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను అని ఎక్స్పెక్టేషన్తో కూర్చొని ఉదయం నుంచి జరిగిన విషయాలన్నీ ఒక్కసారి గుర్తొచ్చేసరికి
లిటిల్ బిట్ డిసప్పాయింట్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. డిసప్పాయింట్మెంట్ లో ఇంకా నా వల్ల కాదు అవ్వదు అనేస్తారు. అదే కొన్నిసార్లు భయం కూడా వేస్తారు, అమ్మో నేను చేయగలను లేదు, ఎందుకంటే ప్రశ్నలు ఎక్కువ వచ్చేస్తాయి. ఉదయం నుంచి ఏదైతే ఇన్పుట్ ఉందో మెడిటేషన్ లో కూర్చున్న సరికి ఏమైపోతుందంటే మన కళ్ళ ఎదురుగా వీడియో మొత్తం కనబడుతూ ఉంటుంది, ఆడియో మొత్తం కనబడుతూ ఉంటుంది. మీరు గమనించి చూడండి, ఉదయం నుంచి మన ఆలోచనలని మనం అబ్జర్వ్ చేయలేదు, ఎక్కడ వాటిని కంట్రోల్ చేయలేదు, ఎక్కడ వాటి గురించి మనం అటెన్షన్ పెట్టలేదు. రోజు మొత్తం మనసుని ఇష్టం ఉన్నట్టుగా వదిలేసాం. ఎవరితోనో దెబ్బలాడింది, ఎవరినో బాధ పెట్టేసింది, ఎక్కడో అహంకారంలోకి వచ్చింది, ఎక్కడో ఈర్ష్యలోకి వచ్చేసింది, ఎవరి ద్వారానో హర్ట్ అయ్యింది. సాయంకాలం కూర్చొని ఐ వాంట్ పీస్, సో అందుకోసం నేను ఇప్పుడు మెడిటేషన్ చేస్తాను అంటే మొత్తం వీడియో అంతా అదే వచ్చేస్తుంది. సో డే మొత్తం జరిగే ఆ ప్రాసెస్ లోపల ఆలోచనల ప్రాసెస్ని మార్చుకోవాల్సి ఉంటుంది, మాటల వ్యవహారం ప్రాసెస్ని కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. సో డే మొత్తం, అందుకే దీన్ని కర్మయోగం అంటాం అన్నమాట. సో డే మొత్తం మీద అటెన్షన్ పెడుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఆ థాట్స్ ఏమైపోతున్నాయి, మనము నెగిటివ్ని పాజిటివ్లోకి, నెగిటివ్ని పాజిటివ్లోకి తీసుకొచ్చేసేసి లేదా ప్రాక్టికల్గా స్పిరిచువల్ నాలెడ్జ్ని, ఆధ్యాత్మిక జ్ఞానంని అప్లై చేస్తూ వస్తూ ఉంటే మెల్లమెల్లగా అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ ఇలా కొన్ని రోజులు మనం అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే నాకు తెలిసి మార్నింగ్ నుంచి కాకపోయినా అట్లీస్ట్ మనకి ఆ టైంలో నేను కాన్సన్ట్రేట్ చేయాలన్నా చేయగలుగుతా. తప్పకుండా తప్పకుండా. ఆన్ ది స్పాట్ కూడా ఇప్పుడు జరిగిన డిస్టర్బెన్స్ నుంచి నేను అసలుకి డిస్టర్బ్ కాదలుచుకోలేదు, ఆ ఫీలింగ్లోకి నేను రాదలుచుకోలేదు. బికాస్ నేను డిస్టర్బ్ అయ్యేటువంటి ఆత్మను కాను, డిస్టర్బ్ అయ్యేటువంటి నేచర్ నాది కాదు, నేను డిస్టర్బ్ కాదలుచుకోలేదు అని స్ట్రాంగ్గా నాకు నేను అనుకొని, బికాస్ ఐ వాంట్ పీస్, నాకు శాంతి కావాలి, నేను శాంతిగా ఉండాలనుకుంటున్నాను, ఏది ఏమైనా కానీ నేను శాంతిగా ఉంటాను. ఎందుకుంటాను అన్నదానికోసం, ఎందుకు ఉండాలి అన్నదానికోసం మీకు మేము నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ. కాక మీకు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకుంటారు మీరు, అవన్నీ అప్పుడు గుర్తొచ్చేసి ఒక్కసారిగా మళ్ళీ సెట్ అయిపోయి మళ్ళీ తిరిగి విజువలైజేషన్, ఎస్ నేను ఆత్మ శాంతి స్వరూపాన్ని, అగైన్ మళ్ళీ జరిగిన సిచ్యుయేషన్స్ అన్నింటిని కూడా ఒకసారి పాజిటివ్గా చూడడం మొదలు పెట్టడం, అక్కడ మళ్ళీ విజువలైజేషన్ యూజ్ అవుతుంది. ఓకే, గడిచిన గంటలో నేనైతే డిస్టర్బ్ అయిపోయాను, డిస్టర్బ్ చేసేసాను, నెక్స్ట్ సేమ్ అదే సిచ్యుయేషన్ రాబోతుంది నెక్స్ట్ 1 అవర్ నాకు తెలుసు. సో కానీ ఈసారి మాత్రం నేను అలాగా కాదలుచుకోలేదు. మరి ఎలాగ, నేను అప్పుడేమో రియాక్ట్ అయ్యాను క్రితం గంట, ఇప్పుడు నేను రియాక్ట్ కాదలుచుకోలేదు, ఇప్పుడు నేను రెస్పాన్స్ ఇవ్వాలి. రెస్పాన్స్ ఇవ్వాలంటే మళ్ళీ సేమ్ వ్యక్తి నా ఎదురుగా వస్తారు, సేమ్ మాట్లాడతారు, కానీ నేను మాత్రం నా యొక్క శాంతియుతమైన స్థితితోనే, ప్రశాంతమైనటువంటి మనసుతోనే, చిరునవ్వుతోనే చక్కగా నేను వాళ్ళతో డీల్ చేస్తాను అని పదే పదే నేను కూర్చొని మళ్ళీ నేను నా మనసుకి, ఎందుకంటే ఇట్స్ ఏ లైక్ ఏ స్మాల్ బేబీ, పసి పాప, అర్థం చేసి ప్రోగ్రామ్ ఇచ్చి చూడు నువ్వు ఇలాగే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ 1 అవర్, లేదంటే మళ్ళీ డిస్టర్బ్ అవుతావు, మళ్ళీ అది నిన్ను అన్నిట్లో డిస్టర్బ్ చేస్తుంది అని నేను కనుక ప్రోగ్రామ్ ఇచ్చి కూర్చోపెట్టేశాను అంటే డెఫినెట్లీ అది మళ్ళీ అలాగే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం, అలాగని చెప్పేసి ఈ రోజుల్లాగా ఇదేమి ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ లాగా త్వరగా త్వరగా రిజల్ట్ రాదు. ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి దాంట్లో మన మనసులో మనము పాజిటివ్ ప్రోగ్రామ్ ఇవ్వకుండా, దానికంటూ ఒక పాజిటివ్ పర్పస్ ఇవ్వకుండా వదిలేసాం అన్నమాట, కళ్ళని లేని గుర్రం లాగా వదిలేసాం. కట్టాలంటే పాపం కొంచెం మొండికేస్తుంది, మొరాయిస్తుంది. కాగా ఇలాగ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఫస్ట్ 10% సక్సెస్ అవుతుంది, మెల్లమెల్లగా 20, 30, 40, 50. సో డే మొత్తంలో కూడా మన అటెన్షనే మనం రాత్రి కానీ సాయంకాలం కానీ చేసే మెడిటేషన్లో మళ్ళీ ఒక్కసారి కూర్చొని మళ్ళీ అప్పుడు అన్ని పాజిటివ్ చేసేసాం కదా దృశ్యాలన్నింటినీ కూడా. సో సాయంత్రం కూర్చున్న వెంటనే పాజిటివ్గా చేసే దృశ్యాలే కనబడతాయి. అప్పుడు నా మనసు చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందాన్ని పొందుతాను, ప్రశాంతంగా ఉంటాను. మళ్ళీ ఉదయం లేచిన వెంటనే నాలో ఉత్సాహం మొదలవుతుంది. కానీ అది అలా చేయడం కోసం నాలెడ్జ్ యొక్క హెల్ప్ చాలా అవసరం. ఊరికే అనుకుంటే సరిపోదు, లేదు నెక్స్ట్ నేను ఒక గంట క్రితం డిస్టర్బ్ అయ్యాను కదా, ఇప్పుడు నేను డిస్టర్బ్ అవ్వను, ఇప్పుడు నేను డిస్టర్బ్ అవ్వను అని మళ్ళీ డిస్టర్బ్ అవ్వను, డిస్టర్బ్ అవ్వను అన్న వర్డ్ని రిపీటెడ్గా చెప్తూ అదే కాన్సన్ట్రేషన్ చేసాము అంటే ఆ వర్డ్ యొక్క ఎనర్జీ మళ్ళీ పెరుగుతుంది. ఓకే, అందుకోసం అక్కడ కూడా థాట్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా సిస్టర్స్ మీకు చక్కగా మెడిటేషన్ సెంటర్లో ప్రతి ఇష్యూకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ఉంది. హెల్త్కి వేరే ఉంది, రిలేషన్స్కి వేరే ఉంది, మనం చేస్తున్న పనుల సమయంలో మన మనసు ప్రతి చిన్న విషయానికి భయపడకుండా కంగారు పడకుండా ఉండేందుకు మెడిటేషన్ టెక్నిక్ వేరే ఉంది. సో రాజయోగం అంటేనే యోగేశ్వరుడైన పరమాత్మ అందించిన అద్భుతమైనటువంటి ప్రాచీనమైనటువంటి రాజయోగం ఇది. సో పరమాత్మ యోగేశ్వరుడు జ్ఞానసాగర్,
ఆ జ్ఞానసాగర్ అందించిన జ్ఞానం అపారం అపార్. సో రోజు మొత్తం కూడా ఈ జ్ఞానాన్ని అప్లై చేస్తూ మనము మన ఆలోచనల్ని కంట్రోల్ చేస్తూ ఆయనతో జోడించబడుతూ ఉంటాం. కాబట్టి మెడిటేషన్ చేస్తున్న సమయంలో ఆలోచనల వేగాన్ని మనము సహజంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అసలు మీరు చెప్తుంటేనే ఇవన్నీ మనం కూడా ప్రయోగం చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ ఇంత కష్టమైన ప్రాసెస్ని కూడా చాలా ధారాళంగా మా అమృతధార కార్యక్రమంలో చాలా ఈజీగా చాలా క్లియర్గా మాకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సో అక్కయ్య గారు, మీరు మీ అమూల్యమైన సమయంలో కొద్ది సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి మాకు తెలియని మా అందరికీ అవసరమైన విషయాలు ఎన్నో తెలియచేశారు. అసలు రాజయోగ మెడిటేషన్ ఏ విధంగా చేయాలి, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా మన ఏకాగ్రత శక్తిని పెంచుకోవాలి అనే విషయాలు మాకు చాలా క్లుప్తంగా వివరించారు. మీకు మా స్టూడియో తరఫున, ప్రత్యేకంగా నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే. చూశారు కదండి, ఇదండి ఈరోజు అమృతధార కార్యక్రమం. మరి ఈరోజు అమృతధార కార్యక్రమంలో బీకే శివలీల అక్కయ్య గారు మనకి తెలియని ఎన్నో విషయాల్ని, రాజయోగానికి కావలసినటువంటి అవసరమైన విషయాల్ని మనకి తెలియచేశారు. మరి ఈ రాజయోగం నేర్చుకోవాలి అంటే ముందుగా యథార్థంగా దాని యొక్క పరిచయాన్ని తీసుకోవాలి. ఎప్పుడైతే యథార్థమైన పరిచయం లభిస్తుందో అప్పుడు మనస్సు బుద్ధి ఖచ్చితంగా మనకి సహాయపడతాయి, తద్వారా విజువలైజేషన్ కూడా ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ అవుతాము. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మన బుద్ధిలో ఉంచుకొని రాజయోగాన్ని ఇంకా బాగా నేర్చుకొని మన జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో సమాప్తం చేస్తూ మరొక ఎపిసోడ్లో మరొక అంశంలో మీ ముందు ఉంటాము. అప్పటి వరకు నమస్కారం. నేటి కోసం మేటి సంకల్పం. అహంకారం పతనానికి మూలం. కారుని నడిపించే డ్రైవర్ ఎంత బాగున్నా ఆ కారుని ఎప్పటికప్పుడు పరిశీలించకపోతే సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే మన మనస్సు అనే వాహనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. మనలోని ఆలోచనల్లో పవిత్రత మరియు సత్యత ఉన్నాయా? అహానికి స్వాభిమానానికి ఏదైనా ఘర్షణ జరుగుతోందా? ఇతరులకు ఏదైనా బాధను కలిగిస్తున్నానా? నాలో బలహీనతలు ఎక్కడ ఉన్నాయి? వీటన్నిటినీ ఎప్పటికప్పుడు పరిశీలించుకొని చక్కదిద్దుకోవడం ద్వారా మన గమ్యాన్ని సులభంగా చేరుకోగలుగుతాం.